హాయ్ గాయ్స్, నేను మీ శ్రావ్యారెడ్డి. ఈరోజు మనం యోగా చేయబోతున్నామండి. అండ్ నేను మీకు చెప్పాను కదా, నిన్న గుంటూరు వస్తున్నానని చెప్పేసి, అందుకే అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. అండ్ ఈరోజు నేను మొత్తం రెప్యుటేషన్స్ నేను మీకు చూపించలేకపోవచ్చు, బికాస్ టైం, వర్షం అన్నీ పడుతాయి అనమాట. సో నేను ఎన్ని రెప్యుటేషన్స్ చేయాలి అని చెప్తానండి, ప్రతి ఎక్సర్సైజ్ చూపించి. సో మీరు ఫాలో అయిపోండి. సో నేను బ్రేక్ ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈరోజు కూడా చేస్తున్నానండి, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్. సో ఇంకెందుకు లేట్. ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఒక హ్యాండ్తో ఈ ఫింగర్తో ఒక నాస్ట్రిల్ క్లోజ్ చేయాలండి, ఇలా పెట్టాలి. అండ్ దీంతో గాలి తీసుకొని దీంతో గాలి వదలాలి. ఓకే, షల్ వి స్టార్ట్. మనం జనరల్గా ఎంత కెపాసిటీ తీసుకుంటామో దానికన్నా ఇంకొంచెం ఎక్కువ, ప్రతి రిపిటేషన్కి కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. సో మనకి బ్రీతింగ్ కెపాసిటీ కనుక పెరిగితే మనం మిగిలిన ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక ఎక్సర్సైజ్. ఇది 20 రిపీట్ చేయండి ఈచ్ నాస్ట్రిల్. అండ్ ఇంకొకటి, అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఎందుకంటే మీరు ఈ ఎక్సర్సైజ్ని మనం బ్రీత్ తీసుకునేటప్పుడు మన బాడీని మనం ఫీల్ అయితే మనకి చాలా రిలాక్సేషన్గా కూడా ఉంటుంది అనమాట. యోగా మెయిన్గా మనం చేసేది దానికోసమే. సో ఫస్ట్ వన్ చూసారు కదండి, ఇప్పుడు సెకండ్ వన్ ఇంకొక స్టైల్ అండి. ఇది 2 నాస్ట్రిల్ తోటి ఎయిర్ని తీసుకోవాలి. ఎయిర్ని తీసుకున్నాక కొంచెం సేపు మనం హోల్డ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే హోల్డ్ చేస్తే అది కోర్ మజిల్ మీద పడుతుంది, అంటే మన ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది కదా. అలా హోల్డ్ చేసిన తర్వాత స్లోగా రిలీజ్ చేయాలి. ఓకే, ఏ ఎక్సర్సైజ్ అయినా యోగాలో చేస్తున్నప్పుడు మనం, అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఐస్ మూసెస్ చేస్తే దాని ఎఫెక్ట్ మనం ఫీల్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో ఇది కూడా 20 రెప్యుటేషన్స్ చేయండి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్, అంటే మనం గాలి పీల్చి ఫాస్ట్గా వదలాలన్నమాట. అంటే ఇది టమ్మీకి చాలా యూజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం అదేంటి, అర్థమవుతుంది కదా. మనం పీలుస్తున్నాము, వదిలినప్పుడు పొట్ట లోపలికి ముందుకి వస్తుంది అనమాట. పొట్టతో మనకి ఆ ఎక్సర్సైజ్, అంటే ఫాస్ట్గా చేస్తున్నప్పుడు పొట్ట మీద పడుతుంది. ఓకే, సో ఇది కూడా ఇలాగా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి పీల్చి వదులుతున్నప్పుడు రోజు మనకి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కెపాసిటీ తక్కువ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. సో ఈ 3 ఎక్సర్సైజెస్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండి. ఇవి 20 రిపీట్ చేసినాక మళ్ళీ 3 ఇంకొక 20 చేయండి. అంటే టోటల్గా ఒక 60 ఈచ్ అనమాట. ఎవ్రీథింగ్ 60 ఈచ్ కనుక చేయడానికి ట్రై చేస్తే మీరు బాగుంటుంది. అంటే బ్రీతింగ్ని మనం పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నామన్నమాట. సో అదే అండి ఈరోజుకి యోగా. ఎందుకంటే నేను చేస్తున్నాను, నేను నెక్ ఎక్సర్సైజ్ కూడా చేశాను ఈరోజు. దీంతోపాటు మీరు కూడా నెక్ ఎక్సర్సైజ్ చేయండి. నెక్ ఎక్సర్సైజ్ ఎలా అంటే డబుల్ చిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా ఆఫీస్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. దీనికి మనకి ఒక పర్టికులర్ ప్లేస్ టైం ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్లో కూర్చున్నప్పుడు టైం ఉంటే యూ కెన్ డూ దిస్ అనమాట. దానికి స్లోగా పైకనండి. బాగా స్ట్రెచ్ చేయండి, స్లోగా కింద తీసుకోండి. కిందకి స్లోగా తీసుకొని వస్తున్నప్పుడు నెక్ని ఇలా ముందుకని కిందకి తీసుకురావాలండి. ఇవి ఒక 20-30 మీరు ఇదైతే రోజు చేయొచ్చండి. డబుల్ చిన్ చాలా తొందరగా పోతుంది. మీరు కనుక ఒక 10-15 డేస్ చేస్తేనే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో అదండి ఈరోజు వీడియో. మీరు 60 రిపిటేషన్స్ చేయండి, బికాజ్ వర్షము టైము అన్నీ కొంచెం ఫేవర్గా లేదు కాబట్టి ఈరోజుకి నేను ఫుల్ చేసి మీకు చూపించట్లేదు. బట్ నేనైతే కంటిన్యూ చేయబోతున్నాను. సో మీరు కూడా కంటిన్యూ చేస్తారు కదా నాతోటి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. అండ్
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై బై గైస్, లవ్ యూ గైస్ ఆల్వేస్.